ఐడి నెంబర్ జీరో ఎయిట్ గురువుగారు నా భవిష్యత్తు ఎలా ఉంది నాకు మంచి ఉద్యోగం ఎప్పుడొస్తుంది నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి జాతక ప్రకారం నా భవిష్యత్తు ఎలా ఉందో తెలపండి స్వాతి నక్షత్రం రెండో పాదం తులారాశి ఏలిన శని నడుస్తుంది ఎనిమిది శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి నలుపు ఒత్తుతోటి శని దగ్గర దీపారాధన చేయాలి లగ్నం కుంభలగ్నం చాలా మంచి లగ్నం జాతకంలో నడుస్తున్నటువంటి దశ కొద్దిగా అనుకూలంగా లేదు జనవరి నుంచి బాగుంది మంచి ఉద్యోగం అంటే మంచి ఉద్యోగాలకి నిర్వచనం లేదు మంచి ఉద్యోగం కాదని దేశ ప్రధానమంత్రే అంటున్నారు నేను చేసేది మంచి ఉద్యోగం కాదయ్యా చాలా ఇబ్బంది పడుతున్నాను ఇదే ఉద్యోగం అని దేశ ప్రధానమంత్రి అంటున్నారు కాబట్టి మంచి ఉద్యోగం దానికి అక్కడ కరెక్ట్గా క్లారిటీ కానీ ఒక డెఫినేషన్ కానీ లేదు మీ జాతకం ప్రకారం మీ జీవితం గడవడానికి ఇబ్బంది లేనటువంటి మంచి ఉద్యోగం మాత్రం లభిస్తుంది అంతవరకు చెప్పగలను మీ తిండికి బట్టకి మీ ఖర్చులకి ఇబ్బంది లేనటువంటి ఓ సౌకర్యవంతమైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం స్పష్టంగా ఉంది అది కూడా ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది భవిష్యత్తు చాలా బాగుంది ఏమి ఆందోళనపడాల్సినటువంటి అవసరం లేదు వివాహం చేసుకునేటప్పుడు మాత్రం అవతల ఆ అమ్మాయి జాతకం కూడా చూసి వివాహం చేసుకోవడం చాలా చెప్పదగినట్టు సూచన ఎందుకంటే వివాహ దోషం ఉన్నప్పుడు అవతల వైపు వాళ్ళకు కూడా జాతకం ఎలా ఉందో పరిశీలించి రెండు కంపేర్ చేసి బాగుంటేనే వివాహం చేసుకోవటం అనేది చాలా మంచిది అందువల్ల ఉత్తర ఉత్తర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి మొత్తం మీద మీరేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు జాతకం బాగానే ఉంది